కాళేశ్వరంలో ఎంతమంది బహుజనులు ఉన్నారండి? కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు ఎంతమంది బహుజనులు ఉన్నారు? సబ్ కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. లక్ష కోట్ల ప్రాజెక్టు ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఇమాజిన్, అదే డబ్బును నిజానికి ఈ తెలంగాణ జీవన చిత్రం మీద, తెలంగాణ పరిస్థితుల మీద అవగాహన ఉన్న ఏ ఉద్యమ నాయకుడు కూడా నిజానికి ఆ డబ్బులను తీసుకొచ్చి విద్య మీద పెడతాడు. నేను నిన్న ఆదిలాబాద్ పోయినండి, నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. కుమ్మరి సోదరుల దగ్గరకు పోయినా, బికాజ్ ఐ వాంటెడ్ అండర్స్టాండ్ ద పెయిన్ ఇన్ మేకింగ్ ఎ పాట్. నేను కుమ్మరి సోదరుల దగ్గరకు నన్ను చక్రం తిప్పి చెప్తుంటే నాకు నడుమ 5 నిమిషాల తర్వాత వచ్చింది. కానీ అదే పని ఒక ముసలాయను, 75 సంవత్సరాల ముసలాయన విధి లేక చేస్తున్నాడు. ఆ ఎనిమిది కుటుంబాలు అందరిని కూసబెట్టి నేను అడిగితే మీ దాంట్లో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారంటే డ్రాప్అవుట్స్ ఉన్నారు. ఆ డ్రాప్అవుట్స్ కూడా మళ్ళీ కుండలు చేసే, ఆదిలాబాద్ రంజన్లు చేసే పనికే పరిమితమైనరు. అమ్మాయిలు కూడా ఆ కుండలను కాల్చే పనికే పరిమితమైనరు. మేజర్ కులస్ల దగ్గరికి పోయిన బీసీఏ వాళ్ళు విధి లేక వాళ్ళ పిల్లల్ని చదివించలేక అమ్మాయిలందరూ కూడా నిరక్షరాస్యులే. ఎస్, నిరక్షరాస్యులు ఆ డ్రాప్అవుట్స్. నేను కామారెడ్డిలో, బిట్నూరులో రజక కులస్ల దగ్గరకు పోయినా, అందరు కూడా డ్రాప్అవుట్స్ ఆర్ లిటరేట్స్. ఇంకా గౌడ సోదరులు అయితే మరీ దయనీయం. కాళ్ళు కాయలు కాసి, నడుము కూడా అంది కాయలు కాసి, ఎప్పుడు చచ్చిపోతే మన దుగ్గండి అయితే ఒక దబ్బున పడి చచ్చిపోండి. ఏజ్లో 70 ఇయర్స్ ఏజ్లో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు వీళ్ళు పనిచేయాలి. అవును, వాళ్ళకి వచ్చేది ఎంత? 50,000 60,000 సంవత్సరానికి. 50,000 60,000. సో నా పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఈ జనాభా గణనను ఒక పొలిటికల్ ఇష్యూగా గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకుపోయినప్పుడు ఈ 5% 9% పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళప్పుడు మాట్లాడుతారు సార్. ఇట్లా మనం రౌండ్ టేబుల్ పెట్టి ఇదంతా కూడా మన దగ్గర పెట్టుకొని వీళ్ళు ఈ ఏ వర్గాల చేతిలో అయితే రోజు ప్రెస్ ఉన్నదో ఆ ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ చేస్తారు, ప్రింట్ చేయనప్పుడు ప్రింట్ చేయలేరు. దెన్ వాట్ ఈస్ ద వే అవుట్? వాట్ ఈస్ ద వే అవుట్? ఈరోజు మనం అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా వర్డ్ ఆఫ్ మౌత్, రాజ్యాంగబద్ధంగా వర్డ్ ఆఫ్ మౌత్ అందరినీ కూడా కలుపుకొని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి డయాస్ మీద కూడా ఈ విషయం మాట్లాడాలి, ప్రతి ఇంట్లో మాట్లాడాలి, ప్రతి చావు దగ్గర మాట్లాడాలి, ప్రతి సమాజ దగ్గర మాట్లాడాలి, బారసాల దగ్గర మాట్లాడాలి, శ్రీమంతం దగ్గర మాట్లాడాలి, పెళ్లి దగ్గర మాట్లాడాలి, ప్రతి చోట కూడా. ఈ జనాభా గణన ఎందుకు చేస్తున్నారంటే, మీరు మమ్మల్ని చదువుకోకుండా కుట్ర చేస్తున్నారు,